हेलो एवरीवन, वेलकम टू अवर चैनल टीएफटी टूरिज्म फूड ट्रेंड। ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఈవినింగ్ టైం స్నాక్స్ రెసిపీ, అందరూ ఇష్టపడే రెసిపీ కచోరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు అంటే 250 గ్రామ్స్ మైదా పిండిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, ఒక స్పూను చిరోటి రవ్వ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ బదులుగా మీరు గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది ఇలాగా చేతితో ప్రెస్ చేసినప్పుడు ఇలా ఉండకింద రావాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని అంతా కూడా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్ద మీద ఇప్పుడు మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరాని యాడ్ చేస్తున్నాను. షాజీరా అనేది మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా చిలికలుగా కట్ చేసుకున్నాను. ఇది యాడ్ చేసుకుని 1-2 మినిట్స్ పాటు మనకి ఈ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూను ధనియాల పొడి, అలాగే 1 స్పూను గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ చిల్లీ అనేది యాడ్ చేసాం కాబట్టి కారం సరిపడా చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది మనకి ఎక్కువగా ఫ్రై అయిపోకర్లేదండి, జస్ట్ మనకి ఆనియన్ అనేది ముక్క మెత్తబడితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేస్తున్నానండి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. అరగంట పాటు మనం నానబెట్టుకున్న ఈ పిండిని మరొక నిమిషం పాటు ఇలాగా నీట్ చేసుకుంటూ సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న సైజు ఉండని తీసుకుని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్లతో ప్రెస్ చేసుకుంటూ మధ్యలో మందంగా ఉంచుకుంటూ అంచుల్ని మాత్రం మనం ఇలా వేళ్లతో స్ప్రెడ్ చేసుకుంటూ మనకి కప్పు షేపు వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో మనకి ఇలా మందంగా ఉండాలి, అంచుల్ని మాత్రం మనం ఇలాగా వేళ్లతో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఫైనల్ గా షేపు ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ స్టఫింగ్ ని 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇదంతా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనకి కవర్ అయ్యేలాగా అంచుల్నంతా కూడా ఇలాగా పైకి లాక్కుంటూ స్టఫింగ్ మొత్తాన్ని కవర్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి స్టఫింగ్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోవాలి. అలాగే ఈ పైన వచ్చిన ఈ ఎక్సెస్ పిండిని నేను తీసేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా ఇది మనకి ఇలాగా లెవెల్ అయ్యేలాగా వేళ్లతో మాత్రం ఇలాగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదండి, స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. సో ఇదంతా కూడా మనకి ఈక్వల్ గా ఇలాగా ప్రెసింగ్ అయిపోవాలి. లాస్ట్ లో ఇదంతా మనం ఇలా లెవెల్ చేసేసుకుని కచోరీ షేప్ లో రౌండ్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది మనకి హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కచోరీల్ని ఇందులో యాడ్ చేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్ గా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ అనేది పూర్తిగా హైలో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే కచోరీల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కచోరీలు అనేవి ఇప్పుడు మనకి చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరొక ప్లేట్ లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, వేడివేడిగా ఆనియన్ కచోరీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలాగా టొమాటో కచప్తో సర్వ్ చేసి పెట్టండి, ఆహా ఓహో అనుకుంటూ తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మిస్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం టీఎఫ్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.